మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇంకా ఏంటండి చూస్తూ నిలబడి ఉన్నారు పోలీసుల్ని పిలిపించి అరెస్ట్ చేయించండి అని వంశీవాళ్ళ నాన్న అంటారు అయ్యో ఏం మాట్లాడుతున్నారండి ఇప్పుడు పోలీసుల్ని పిలిపిస్తే పోయేది మన ఇంటి పరువే అని అపూర్వ అంటుంది అపూర్వ గారు ఆ అమ్మాయి అలాంటిది కాదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది చూడండి పావుగారు ఆ రోజు మీరు డబ్బు ఇస్తుంటే అంత డబ్బు ఇస్తున్నా కూడా ఆ అమ్మాయి తీసుకునిందా లేదు కదా అలాంటిది ఆ అమ్మాయి దొంగతనం ఎందుకు చేస్తుంది ఒకసారి ఆలోచించండి అని కృష్ణప్రసాద్ అంటాడు అడగకుండానే ఆదరిస్తే నచ్చినప్పుడు ఇష్టం వచ్చినంత కొట్టేయచ్చు కదా అందుకే ఇప్పుడు అవకాశం దొరికిందని చేతి వాటం చూపించింది అని అపూర్వ అంటోంది ఇది దొంగతనం చేసిందని కళ్ళ ముందర ఇంత బాగా కనపడుతూ ఉంటే మీరందరూ ఇంకా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు బావా అందరికన్నా ఎక్కువగా నమ్మింది నువ్వే బావా తినని కాబట్టి అసలు వదలకు బావా ఇంత నమ్మక ద్రోహం చేస్తుందని నేను కళ్ళకు కూడా అనుకోలేదు నువ్వే బావా అని అపుర్వ అంటుంది నిజమే అపూర్వ నేనే తప్పు చేశాను అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కించాను నా భార్య శోభాచంద్రని గురువులా చూసుకుంటూ అమ్మా అని పిలుస్తుంటే నువ్వు ఎంత మంచిదానివో అనుకున్నాను కానీ నువ్వు దొంగవా నాకు ఇప్పుడు అర్థమైంది అని శిరచంద్ర అలా వేలు చూపిస్తూ భూమిని నిందిస్తూ ఉంటే భూమి శోభాచంద్ర ఫోటో వైపు చూస్తూ నాన్నని నాకు దగ్గర చెయ్యమ్మా అంటే ఇలా నన్ను దొంగని చేశావా అమ్మా అని భూమి మనసులో బాధపడుతూ ఉంటుంది నువ్వు నన్ను నమ్మించి ఇంత మోసం చేస్తావా అని శరత్చంద్ర అరుస్తూ తిడుతూ ఉంటాడు అయ్యో కాదంకుల్ కాదంకుల్ అని భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక ఆపు ఇంకేమీ మాట్లాడకు నువ్వు ఇదంతా కాదని ఎలా చెప్పగలుగుతున్నావు మరి ఆ నెక్లెస్ నీ సంచిలోకి ఎలా వచ్చింది అని శరత్చంద్ర అంటాడు అందుకేనా వెళ్తాను వెళ్తాను అని అంత తొందర పెట్టావు నువ్వు నా బిడ్డలాంటి దానివని పెళ్ళిలో నీకు కూడా బంగారం తీసుకోవాలనుకున్నాను అంతలోనే నీ బుద్ధి చూపించావు మళ్ళీ నీ మొఖం నాకు చూపించకు పో బయటికి అని శరత్చంద్ర బయటికి చేయి చూపిస్తూ ఉంటాడు అమ్మ సాక్షిగా చెప్తున్నాను నేను ఈ దొంగతనం చేయలేదు అని భూమి తలపై చేయి పెట్టుకొని ఒట్టు వేస్తూ చెప్తూ ఉంటుంది లేని నా శోభ సాక్షిగా అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూడకు అని వేలు చూపిస్తూ శరత్చంద్ర వార్నింగ్ ఇస్తాడు నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది పో బయటికి అని శరత్చంద్ర ఉన్న వస్తువులన్నీ విసిరికొట్టేస్తాడు ఇంకా చూస్తూ నిలబడి ఉన్నావేంటి పో బయటికి అని శిరత్చంద్ర భూమి మెడ పట్టుకొని తోసేయబోతూ ఉంటాడు అప్పుడే చరణ్ ఒక్కసారిగా మావయ్య ఆగండి అని అనగానే శిరచంద్ర భూమి ఇద్దరు చరణ్ వైపు చూస్తూ ఉంటారు భూమి ఆ దొంగతనం చేయలేదు అని చరణ్ చెప్పగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు చెరి ఆ నెక్లెస్ భూమి దగ్గర దొరికితే దొంగతనం చేయలేదంటే ఏంట్రా అని మీరా మాట్లాడుతూ ఉండటంతో ఆ నెక్లెస్ దొంగతనం చేసింది భూమి కాదు నేనేనని చరణ్ అబద్ధం చెప్తాడు అందరూ షాకింగ్ గా చూస్తూ ఉంటే చెరి నువ్వు దొంగతనం చేసావా అని కృష్ణ ప్రసాద్ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు అవును నేనే దొంగతనం చేశాను అని చరణ్ చాలా గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటాడు దాంతో చంద్ర ఒక్కసారిగా భూమి మెడపై వేసిన చేయిని వెనక్కి తీసేసుకుంటాడు భూమి శరత్చంద్ర వైపు అలాగే చూస్తూ ఉంటే శరత్చంద్ర తల దించుకొని ఉంటాడు రే నువ్వు దొంగతనం చేయటం ఏంట్రా అని మీరా అంటుంది అవును నేనే చేశానని చెప్తున్నాను కదా అని చరణ్ అంటాడు లేదు బావా చరణ్ అబద్ధం చెప్తున్నాడు ఇదిగో దీన్ని కాపాడడం కోసం వాడు అలా అబద్ధం చెప్తున్నాడు అని అపూర్వ అంటుంది అమ్మ ఆ సైకిల్ మీద తిరగటం నాకు అవమానంగా ఉందమ్మా అందుకే కొత్త బైక్ కొనుక్కుందామని నేనే ఆ నెక్లెస్ని తీసాను అని చరణ్ చెప్తాడు రే నీకు బైక్ కావాలంటే మీ మామయ్యని అడిగితే తీయిస్తాడు కదా ఆ నెక్లెస్ ఎందుకు దొంగతనం చేస్తావు అంత చిన్న విషయం కోసం నువ్వు దొంగతనం చేశావంటే మేమెందుకు నమ్ముతామో కదా బావా అని అపూర్వ అంటుంది ఒకసారి నేను అడిగాను నువ్వే అడ్డుపడ్డావు అదే ఈ నెక్లెస్ ని దొంగతనం చేసి అమ్ముకునేస్తే మంచి బైక్ కొనొచ్చని నేనే దొంగతనం చేశాను అని చరణ్ చెప్తాడు రే 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 అబద్ధం చెప్పకు నువ్వు దొంగతనం చేస్తే ఆ నెక్లెస్ దీని దగ్గరికి ఎలా వస్తుంది అని అపూర్వ అంటే నేనే వేశానని చరణ్ చెప్తాడు రే నువ్వు అబద్ధం చెప్తున్నావు నువ్వు నెక్లెస్ తీస్తే దీన్ని దాంట్లో ఎందుకు వేస్తావు నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు అర్థమైంది బావా వాణ్ణి అసలు నమ్మకు దీన్ని బయటికి గెంటేసాయి బావా అని అపూర్వ అంటుంది లేదు మామయ్య ఆ నెక్లెస్ తీస్తే ఎవరికీ డౌట్ రాకూడదని నేనే తన బ్యాగులో వేశానని చరణ్ చెప్తాడు మామయ్య కోసమే నేను నిజం చెప్పాను భూమిని మామయ్య ఎంత నమ్మారో మామయ్య మాటలు విన్న తర్వాతే నాకు అర్థమైంది తన నమ్మకం మోసపోయింది అని బాధపడిన తర్వాతే మామయ్య బాధపడిన తర్వాతే నేను ఈ నిజం చెప్తున్నాను అని చరణ్ చెప్తాడు అది కాదు అని అపూర్వ అంటుంటే అపూర్వ నువ్వు ఆగు అంటూ శరత్చంద్ర చరణ్ దగ్గరికి వచ్చి ఏరా ఆల్ బైక్ కోసం ఇలా దొంగతనం చేస్తావా నేను ఎంతగానో నమ్మినా ఆ అమ్మాయి పైన దొంగతనం మోపేలా చేస్తావా నేను ఆ అమ్మాయిని ఎన్నేసి మాటలు అన్నాను నీ వల్ల ఆ అమ్మాయి నా వల్ల మాటలు పడాల్సి వచ్చింది కదరా నేను ఆ అమ్మాయిని ఎన్నేసి మాటలు మాట్లాడాను ఎంత అవమానించాను తండ్రి లాంటి వాణ్ణి అని చెప్పిన నా నోటితోనే నేను ఎన్నేసి మాటలు అన్నానో నువ్వు కూడా విన్నావు కదా నాతోనే తప్పు చేయించావు కదరా అని శరత్చంద్ర అంటుంటే బావా వాడు అని అపూర్వ మాట్లాడబోతూ ఉంటే వెంటనే శరత్చంద్ర చరణ్ చెంపపగలగొడతాడు దాంతో అందరూ షాకింగ్ గా చూస్తూ ఉంటారు నువ్వు చేసిన పనికి ఇప్పుడు భూమి ముందు నేను ఎలా తలెత్తుకోవాలి వెంటనే శరచంద్ర భూమి ముందుకు వచ్చి నిలబడి నన్ను క్షమించమ్మా ఒకరి తప్పు చేసినా తప్పప్పులు చెప్పాల్సిన నేను ముందు వెనక ఆలోచించకుండా నువ్వు తప్పు చేశావని నమ్మేశాను నన్ను క్షమించమ్మా క్షమించు అంటూ శరచంద్ర దండం పెడుతూ వేడుకొంటూ ఉంటారు అయ్యో ఏంటండి ఆ మాటలు అని భూమి వెంటనే శరచంద్ర చేతుల్ని పట్టుకొని మీరు తండ్రి లాంటివారు మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి తండ్రి లాంటి వారు అని మీరనుకున్నా తండ్రి అని నేననుకున్నాను నెక్లెస్ నా బ్యాగ్లో దొరికింది నేనే దొంగతనం చేశానని అనుకున్నారు మీరు నమ్మి నేను తప్పు చేశానని మాట్లాడుతుంటే మీ స్థానంలో ఎవరున్నా కూడా ఇలాగే చేస్తారు అని భూమి మాట్లాడుతూ ఉంటే చరణ్ ఇదంతా వింటూ చాలా సంతోషపడుతూ ఉంటాడు మీరు అలా మాట్లాడితే నేనేమీ బాధపడలేదు నేను ఈ ఇంటికి దూరం అయిపోతున్నానే మా అమ్మకి దూరం అయిపోతున్నానేనని బాధపడ్డాను అంతే నగదు దొరికింది కదా మీరు ఇంకేమీ ఆలోచించకండి అని భూమి అంటుంది ఇంత జరిగినా కూడా ఏమీ జరగనట్లు ఇంత తేలిగ్గా ఎలా తీసుకొని మాట్లాడగలుగుతున్నావమ్మా అని శరచంద్ర అంటే పరాయి వాళ్ళంటే బాధపడాలి అయిన వాళ్ళంటే ఆలోచించాలి కన్న తల్లిదండ్రులు అంటే ఆలోచించి అర్థం చేసుకోవాలి అని భూమి చెప్పగానే శరచంద్ర చరణ్ ఇతరు కూడా చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప మనసు ఎలా వచ్చిందమ్మా అని శరచంద్ర అడుగుతూ ఉంటే మా అమ్మ ఇచ్చింది అని భూమి చెప్తోంది నీలాంటి బిడ్డని కన్నా ఆ తల్లి నిజంగా అదృష్టవంతురాలమ్మా అని శరచంద్ర అంటాడు మా అమ్మ అదృష్టవంతురాలే కానీ మా అమ్మకి దూరమైన నేనే దురదృష్టవంతురాలిని అని భూమి ఏడుస్తూ ఉంటే శరత్చంద్ర భూమి కన్నీళ్ళని తొడుస్తూ భూమి ముఖాన్ని తన రెండు చేతులతో కూడా పట్టుకొని అమ్మలేదని బాధపడకు నీకు ఈ తండ్రి ఉన్నాడమ్మా ఈ తండ్రి ఉన్నాడు అని శరత్చంద్ర చెప్పటంతో అపూర్వ నక్షత్ర ఇద్దరు కుళ్ళుకుంటూ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు ఇలాంటి పొరపాటు ఇంకోసారి జరగదమ్మా జరగదు అని శరత్చంద్ర ఒక్కసారిగా భూమిని హక్ చేసుకుంటాడు తర్వాత శరత్చంద్ర భూమి కింద పడిపోయిన బ్యాగుని వస్తువులని తీస్తూ ఉంటే నాన్న మీరేంటి ఇలా కూర్చొని తీస్తున్నారు లేవండి నాన్న నేను తీస్తాను నాన్న అని భూమి తీస్తూ ఉంటుంది పెళ్లి పెట్టుకుని ఇంకా అందరూ ఏంటి ఇలా చూస్తూ నిలబడి ఉన్నారు పదండి పదండి తిందాము అని భూమి అంటుంది నీ చేతులతో నువ్వు వడ్డిస్తేనే తింటామమ్మా అని శరత్చంద్ర చెప్పటంతో అలాగేనని భూమి అంటుంది తర్వాత భూమి శోభాచంద్ర ఫోటో ముందు నిలబడి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే చరణ్ అక్కడికి వచ్చి నేను నీ బ్యాగ్లో ఆ నెక్లెస్ పెట్టినందుకు నీకు నా మీద కోపంగా ఉందా అని చరణ్ అడుగుతూ ఉంటే నువ్వు ఆ నెక్లెస్ నా బ్యాగ్లో పెడతావంటే నేను నిన్ను నమ్ముతానా నువ్వు ఆ దొంగతనం చేయలేదు నాపై వేయాలని కూడా చేయలేదు నా పాటికి నేను వెళ్తూ ఉంటే ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళకూడదు అని నన్ను తీసుకువచ్చి ఆ ఇంట్లో పెట్టావే నువ్వు ఇలా చేస్తావంటే నేను ఎప్పటికీ నమ్మను నువ్వు ఎలాంటి వాడువో నాకు చాలా బాగా చెర్రి అని భూమి చెప్తుంటే చరణ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు